హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందామ్రా. తిందామ్రాలో ఈరోజు మనము గుత్తి కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. అసలు చేదు లేకుండా ఈ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ గుత్తి కాకరకాయ ఫ్రై. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడండి. ఈ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో, ఏ టిప్స్ పాటించాలో చూడండి. అలానే మా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు. ఇక్కడ నేను 1/2 కిలో గుత్తి కాకరకాయ తీసుకున్నానండి. ఈ చిన్న చిన్న కాకరకాయలతో గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న కాకరకాయలు దొరికినప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాకరకాయకి ఒకవైపున ఇలా ఘాటు పెట్టుకోవాలండి. లోన ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్న గింజలు అయితే ఫ్రై అంత బాగోదు, లేతగా ఉన్న గింజలు అయితే ఉంచేసుకోవచ్చు. ఇలా మొత్తం కాకరకాయలు మధ్యలో చీల్చుకుని గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయని మధ్యలో చీల్చుకుని గింజలన్నీ తీసివేసాం కదా, తర్వాత ఈ కాకరకాయలు ఒక కడాయిలో వేసుకోవాలండి. దానిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేయడం వలన గుత్తి కాకరకాయలు చేదు లేకుండా ఉంటాయి. అలానే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇలా కాకరకాయలు ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి నీరు పోసి ఉడికించాలి. ఇలా నీరు పోసి ఉడికించడం వలన దీంట్లో చేదంతా పోతుంది. నీరు పోయే వరకు ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలండి. చూడండి, దీంట్లో ఉన్న నీరంతా ఇలా గట్టిగా పిండుకోవాలి. తర్వాత స్టవ్ పైన 1 కడాయి పెట్టుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం గట్టిగా పిండుకున్న కాకరకాయలు వేసుకోవాలి. మనం ఉడికించి నీళ్ళు గట్టిగా పిండుకున్నాం కదండి, ఆ కాకరకాయలన్నీ ఇలా నూనెలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కాకరకాయలని కదుపుకుంటూ ఉండాలి. దీనివల్ల మాడిపోకుండా చక్కగా వేగుతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల చక్కగా మొగ్గుతాయి. ఇలా బాగా వేగిన తర్వాత కాకరకాయలను తీసి 1 ప్లేట్లో వేసుకోవాలి. ఉల్లికారానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా చీల్చి పెట్టుకున్నాను. 5 లేక 6 వెల్లుల్లిరెబ్బలు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒలిచిపెట్టుకుని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్లో బరకగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం కాకరకాయలు వేయించుకున్నాం కదండి, అదే నూనెలో బరకగా మిక్సీ పట్టిన ఈ ఉల్లి ముద్దను వేసుకోవాలి. ఉల్లి ముద్ద మరీ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ ఉల్లి ముద్దను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ను వేయించుకోవాలండి. తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలను, ఆ కాకరకాయలను వేసుకోవాలి. ఈ కాకరకాయలు, ఉల్లిపాయ ముద్దను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే ఈ పేస్ట్ కాకరకాయలోకి వెళ్ళేలాగా చూసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముద్దను స్పూన్తో కాకరకాయలోకి వెళ్ళేలాగా పెట్టుకుంటూ కలుపుకోవాలండి. దీనివలన ఉల్లి పేస్ట్ కాకరకాయలోకి వెళ్ళి చక్కగా వేగుతాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ ఇలా గరిటతో కానీ కాకరకాయలోకి వెళ్ళేలాగా ఈ ఉల్లి ముద్దను పెట్టుకుంటూ ఉండాలి. ఈ కాకరకాయ ఉల్లికారం ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. రైస్ మొత్తం ఈ కర్రీతోటే తింటారండి. పిల్లలతో ఉట్టి నోటితోటే తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి కాకరకాయ ఉల్లికారం ఫ్రై. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల కాకరకాయలు ఏదైనా పచ్చి ఉంటే కనుక చక్కగా మగ్గిపోతుందండి. ఫ్రై అంతా ఇలా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్ గల కాకరకాయ ఉల్లికారం ఫ్రై చూశారు కదా. ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం ఫ్రై చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అసలు చేదన్నదే ఉండదు.
ఈ ఫ్రై రైస్లోకి, పప్పులోకి, సాంబార్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి కాకరకాయ ఉల్లికారం ఫ్రై ట్రై చేయండి, మీకు తప్పక నచ్చుతుందండి. ఈ కాకరకాయ ఉల్లికారం ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.